57 పరీక్షలు ఫ్రీ, 19 జిల్లా దవాఖానాల్లో డయాగ్నోసిస్ కేంద్రాలు, అవసరమైతే మరిన్ని జిల్లాల్లోనూ ఏర్పాటు, ఉచితంగా రక్తం మూత్రం ఇతర టెస్టులు. ఇక ఏం ఏం చెప్తే ఈయన టెస్టులు ఎట్లుంటాయంటే వెనుకట పసుకలు అయినాయా లేదా అంటే ఇంత మూత్రం భోజనాలు నూనె సుక్కేస్తారు చూడు, అది కూడా పరీక్ష కిందకే. బియ్యం గింజలు వేస్తారు అలా, మూత్రం భోజనాలు బియ్యం గింజలు వేస్తారు, పచ్చగా అయినా అంటే పసుకలు వచ్చినట్లేక ఇక గా పరీక్షలు చేస్తాడు ఈయన. ఈయనతో అయ్యేది గవ్వే. ఏం సార్ అది దవాఖానకు వచ్చినాం పరీక్షలు ఏవి సార్ అంటే ఇంత ఏం పరీక్ష పసుకలు, ఇంత మూత్రం పోయి ఆ కొబ్బరి సిప్పల మూత్రం పోయి పోసిన రెండు బియ్యం గింజలై పచ్చగా అయినాయా అయినాయి సార్ ఉన్నది పో. ఇది ఇది ఈయన పరీక్షలు. సిబ్బంది లేరు, ఈ వస్తువులను వాడేటందుకు స్టాఫ్ లేదు, టెక్నీషియన్ లేరు, ఎవడు లేడు. నీతి ఆయోగ్ దిట్టిందని, నీతి ఆయోగ్ ఒరిజినల్ మాటలు బయట పెట్టిందని ఆ వార్త కవర్ కాకుండా ఈ దుకాణం తెరిచిండు బాతాల పోషిట్. అంతకు మిక్కిలి ఏమీ లేదు. 19 జిల్లా దవాఖానలో డయాగ్నోసిస్ కేంద్రాలట. ఇది ఇక ఇక్కడ ఒక మాట చెప్పాలి, బాతాల పోషెట్టి మనకేం చెప్పిండు ప్రజలారా. ఇప్పుడు 19 జిల్లాలు ఉన్నాయి కదా, 19 జిల్లాల దవాఖానలో డయాగ్నోసిస్ కేంద్రాలు అన్నాడు కదా. 2014 టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పిండు బాతాల పోషెట్టి, జిల్లాకో సూపర్ స్పెషాలిటీ, నీమ్స్ తరహా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, నియోజకవర్గానికి 100 పాటికల ఆసుపత్రి, ప్రతి మండలానికి 4 డాక్టర్లు ఉండే విధంగా 50 పడకల ఆసుపత్రి. ఈ డైలాగులు కొట్టిండు, గద్దెనెక్కిండు. కానీ ఏమైంది, అవి లేవు, ఉన్న వాటికే దవాఖానలో డయాగ్నోస్ ఆల్రెడీ ఉన్నాయాడ, టెక్నీషియన్లు లేక మూలకు పడ్డాయని ఎన్నోసార్లు వెలుగు దినపత్రిక చూపించింది ఈ మాట. కానీ మన దొంగ కథ ఇగో ఇట్లుంటుంది చూడు, అవసరమైతే మరిన్ని జిల్లాల్లోనే ఏర్పాటు. అవసరం ఎందుకు అవుతుంది సార్, చీ అవసరమవుతుందా దొంగ, ఈ దొంగ మాటలు ఇవన్నీ బడవాయి మాటలే. అవసరమైతే మరిన్ని జిల్లాల్లో, అవసరమైతే అంతరిక్షంలో పెడతా, ఇటువంటి డైలాగులు చెప్తాడు ఈ దొంగ. ఇవన్నింటిని నమ్మకండి ప్రజలారా. ఉచితంగా రక్తం మూత్రం ఇతర టెస్టులట, ఇవి ఇదివరకు లేకుండేనా, ఇదివరకు లేకుండేనా? ఏంటి ఈ దొంగ కథలు కాకపోతే, ఈసీజీ, 2D ఈకో, అల్ట్రాసౌండ్, ఎక్స్రే కూడా అవసరమైతే, అవసరమైతేనంటే ఎందుకు అవసరం కాదు పోసేటి, నాకు అర్థం కాదు. ఏంది నీ మాటలు, ఏంది అవసరమైతే? సిటీ స్కాన్ యంత్రాలు ఏర్పాటట, రేపటి నుంచి పరీక్షలు ప్రారంభం బాతాల పోసేటి ఆదేశం. ఈయన ఇన్ని రోజులు విత్తలేదనే సురువు చేయలేదన్నట్టు, రేపటి నుంచి పరీక్షలు ప్రారంభం అట. వైద్య రంగంలోనే ఇదో విప్లవాత్మకమైన నిర్ణయం. అబ్బో, వైద్య రంగంలో విప్లవ, ఏ సర్కారు దవాఖానలో బీపీ మిషన్ పెడితే విప్లవాత్మకమైన మార్ప, సర్కారు దవాఖానలో రక్త పరీక్ష పెడితే విప్లవాత్మకమైన మార్ప, ఇదివరకు లేకుండేనా? ఏడ నేర్చినవి బటవాయి మాటలు బాతాల పోసేటి, విప్లవాత్మకమైన మార్పాటు ఇది. అరుదుగా చేసే ఖరీదైన పరీక్షలు ఉచితమే, ఇందుకు అత్యంత ఆధునిక యంత్రాల వినియోగం, అవసరమైన సిబ్బందిని నియమించాం, నియమించినాడు దొంగ, ఏక్ నెంబర్ దొంగ. నీతి ఆయోగ్ దిట్టింది, దిక్కు దివానం లేరని. రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు సహా వివిధ రోగ నిర్ధారణ పరీక్షలు ఇక్కడ నుంచి ప్రైవేట్ ల్యాబ్లకు, అంటే ఇక ప్రైవేట్గా పుట్టుకున్న ప్రైవేట్ ల్యాబ్లలో ఈ మాటలు నిజంగానే బాతాల పోసేటి, పెడతాడా ఏమరా అని మీ ల్యాబ్లు అన్నీ మూసుకునేరు. పెట్రోల్ ఓడపీసులే దొంగ. తెలంగాణ రోగ నిర్ధారణ పరీక్షా కేంద్రాల్లోని ఆధునిక యంత్రాలట, ఈయన యంత్రం కంటే అధ్వానం ఉన్నాడు ఇక చూడరు, అదిగా యంత్రం కంటే, ఇక యంత్రం కంటే అధ్వానం. చలో, యంత్రం కంటే అధ్వానం ఉన్నాడు ఈ మనిషి. ఈయననట, ఈయన చేస్తాడట, మనం చూడాలన్నట. 23 రాదు పులి, 24 రాదు పులి, 29 రాదు పులికేసి, ఈ పులికేసి చేస్తాడట మనం చూడాలన్నట్టుగా.